ఈకేవైసీ నమోదు జరుగుతున్న తీరును ప్రకాశం జిల్లా కనిగిరి కందుకూరు సబ్ కలెక్టర్ అలిమినేని భార్గవ్ తేజ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని అంకాలమ్మ వీధి గోపాలపురం గ్రామంలో జరుగుతున్న ఈకేవైసీ నమోదును ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. మండలంలో 687 కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా ఇప్పటి వరకు 397 మందికి మాత్రమే రేషన్ కార్డులు అందజేసి ఉన్నారని, మిగిలిన 295 మందికి సంబంధించిన రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేయాలని, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా గతంలో పామూరు మండలానికి ప్రభుత్వం మంజూరు చేసిన 16216 రేషన్ కార్డులకు గాను 12953 రేషన్ కార్డులకు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేశారని, మిగిలిన 3263 కార్డులకు సంబంధించి ఈకేవైసీని త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ తహసీల్దార్ నాసిరుద్దీన్ను సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నివాసముంటూ రేషన్ సరుకులను తీసుకుంటున్న వారిని గుర్తించి వారికి కూడా ఈకేవైసీని గ్రామ వాలంటీర్ల సహాయంతో వీఆర్ఓలు పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మంచికంటి రంగ సుబ్బారాయుడు, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ నాసిరుద్దీన్, వీఆర్ఓలు పి రమేష్, అడప హరి ఉన్నారు. ఇప్పుడు బట్ మనము ఇప్పుడు ప్రింట్అవుట్ చేయాల్సింది. సెక్రటరియట్ అనే ఫిల్టర్ పెట్టి ఇచ్చారు మీ కంప్యూటర్ ఆపరేటర్. ఈ సెక్రటరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారనుకోండి, ఉందనుకోండి, ఈ కోటేశ్వరమ్మ ఈమె ఉండే పరిధి ఈ సెక్రటరియట్ 7-3. కానీ ఈమె లేటెస్ట్గా ఎక్కడ డ్రా చేసింది, కృష్ణాలో డ్రా చేస్తుంది. మరి ఈవెన్ మీరు చేయలేరు. ఈ లిస్ట్ మీరు ఇస్తే వాలంటీర్ వెనక్కి ఇస్తారు, దీంట్లో ఎవరు లేదు. మీరు ఏం పెట్టాలి, డ్రాన్ సెక్రటరియేట్ 1089007 పెడితే ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇది కాకుండా ముందు కూడా వేరే సెక్రటరీ, ఇప్పుడు మీకు ఏమేమి వచ్చాయి.